మనం ధ్యానించబోయే అంశము యేసే జీవ జల ఊట. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఎవడైనా దప్పిక కొనినచ్చో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. యేసు పలికిన ఈ మాటలు మన చెవిలో ప్రతి క్షణం ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన మన హృదయపు ద్వారం దగ్గర నిల్చుండి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను అని. అంటే నిత్య జీవితాన్ని, పరలోకానందాన్ని ఇస్తాను అని అంటున్నారు. యేసు ప్రభువు ఎప్పుడు తప్పిపోయిన బిడ్డలను ఎదుగుతూ ఉంటారు. ఉదాహరణకు సమరయ స్త్రీ, ఆమెతో ఆయన నేనిచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. ఈ నీటి బుగ్గను రుచి చూచిన వారు మరొక నీటి బుగ్గగా మారి ఇతరులను ప్రభు సంతకు చేరుస్తున్నారు. అందుకు నిదర్శనం సమరయ స్త్రీ. ఆమె క్రీస్తు ప్రేమను అనుభవించటమే కాదు, ఇతరులతో పంచుకుంది. ప్రతి మానవుల్లో ఈ దప్పిక అనేది ఉంటుంది. మనకు ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు కోసం తప్పిస్తామో అప్పుడు ప్రభుతో మన సంబంధం పెరుగుతుంది. ఈ సంబంధం వలన తృప్తి, సంతోషం, ఆనందం కలుగుతాయి. ఈ తపన, దప్పిక మనకు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అంటే, మనం ఎప్పుడైతే మన ఆలోచనలను పరిశీలిస్తామో అప్పుడు మనలో ప్రశ్నలు మొదలయ్యి అలా మన జీవితం నూతన మార్గాన్ని ఎన్నుకొని మంచి వ్యక్తులుగా జీవించేలా చేస్తాయి. మనం ఇప్పుడు 42వ కీర్తనలో చూసినట్లయితే, కీర్తనకారుడు బందీగా బానిసత్వంలో ఉన్నాడు. ఆయన ప్రభు సన్నిధికి దూరంగా ఉన్నాడు. ఇటువంటి తరుణంలో ఆయనలో ఒక తపన, దప్పిక ప్రభుని చూడాలని, ప్రభు సన్నిధిని అనుభవించాలని. కానీ అవకాశం లేదు. అయినప్పటికీ దేవునితో ఉన్నప్పుడు తను గడిపిన సమయాన్ని, అనుభూతిని గుర్తుకు చేసుకొని ఆయనకు కృతజ్ఞతల స్థుతులు అందిస్తూ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ప్రస్తుత కాలంలో మనం కూడా ప్రభు సన్నిధిని చూడలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము. మనలో కూడా దప్పిక, తపన ప్రభు సన్నిధికి రావాలని, దివ్య బలి పూజలో పాల్గొని సప్రసాద నాదుని స్వీకరించాలని, ప్రభుతో మనసు విప్పి మాట్లాడాలని ఉన్నప్పటికీ అవకాశం లేదు. అయినప్పటికీ మనలో ఉన్న దప్పికను, తపనను కోల్పోకూడదు. కీర్తనకారుడు పలికాడు, ప్రభువును నమ్మేదను నా సహాయకుడు, రక్షకుడైన దేవుని మరలా స్తుతించేదను. ఆయన వలె దేవుడు చేసిన సకల మేలులను గుర్తుకు తెచ్చుకొని మన దాహాన్ని తీర్చుకుందాము. ప్రభువే స్వయంగా పలికి ఉన్నారు, దాహం కొన్న వ్యక్తిని జీవజల ఊట నుండి ఉచితంగా తాగనిస్తును. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు దాహం కొన్న వారి దాహం తీర్చి ఆయన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకు సమరయ స్త్రీయే ఉదాహరణ. ఆమె ఎప్పుడైతే ఆ జలాన్ని తనకి ఇవ్వమని అడిగిందో ఆ క్షణంలోనే ఒక జీవజల ఊటగా మారి తన ఊరి ప్రజలను ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. ప్రభుకి ఒక సాక్షిగా నిలిచింది. కాబట్టి ప్రియ బిడ్డ, నీవు నేను ఒక జీవజల ఊటగా మారాలంటే ఏం చేయాలి?
ప్రభు ఇచ్చ జీవజలాన్ని ఎలా తాగాలి? యెషయా ప్రవక్త 12వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనంలో క్రీస్తును జీవజలంగా త్రాగడానికి 6 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గము, ప్రభువునకు వందనములు అర్పించాలి. ప్రభువునకు వందనములు అర్పించడం ద్వారా మనం జీవజలం త్రాగవచ్చు. మన బాహ్య పరిస్థితి ఏమైనప్పటికీ ఈ నీరు మనలను శుద్ధి చేస్తుంది. కృతజ్ఞతతో ఉండటం మనం సాధన చేయగల విషయము. ఉదయాన లేవగానే మొదటి విషయము దేవుడితో మనం ఇలా చెప్పాలి, నాకు ఒకరోజు ఇచ్చినందులకు మీ కొందనములు అని చెప్పాలి. అదేవిధంగా రోజంతా ప్రభు చేసే మేళ్లను తలంచి వందనములు చెప్పాలి. ప్రభు తన ఆత్మ ద్వారా మనం ఇంకా ఏ విషయం మీద దేవుని కృతజ్ఞులమై ఉండాలో నేర్పిస్తాడు. ఇలా చెప్పటం ద్వారా రోజంతా మనకు జీవజల నీరు వస్తుంది. 2వ మార్గము, ప్రభు నామాన్ని పిలవడం ద్వారా. అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని నామాన్ని పిలవాలి. మరియు ఓ ప్రభు అయిన యేసువా, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటం ద్వారా ఆయన నామాన్ని ప్రార్థించవచ్చు. ఇలా చేయడం ద్వారా మనం జీవజల నీటిని తాగుతున్నాము. 3వ మార్గము, ఆయన చేసిన అద్భుత కార్యములను ప్రజలకు ఎరిగించడం. క్రీస్తు పనులను ప్రజలకు తెలియజేయడం ద్వారా కూడా మనం జీవజలం త్రాగవచ్చు. ఇక మనం మన జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి ఇతరులతో పంచుకోవడం ద్వారా. 4వ మార్గము, ఆయన మహాగణుడు అని అందరికి చెప్పడము. యేసు మహాగణుడని, యేసు ప్రభు అని ఇతరులకు చెప్పినప్పుడు మనం మోక్ష బావి నుండి జీవజలము త్రాగుతాము. 5వ మార్గము, ప్రభువును కీర్తింపుడు. రోజంతా మన హృదయములతో ప్రభువునకు ఎంత ఎక్కువ పడుతామో మనము అంత ఎక్కువ జలాన్ని పొందుతాము. 6వ మార్గము, ఆనందనాదం చేసి పాటలు పాడుడు. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయడం కష్టము. మన మనసు ఆలోచనలు మరియు ఆందోళనలతో నిండి ఉండటం దీనికి కారణం కావచ్చు. కాబట్టి మనం ప్రభుతో ఇలా కేకలు వేసినప్పుడు మన మనసులో అన్ని ఆలోచనల నుండి రక్షింపబడి జీవితాన్ని ఇచ్చే ఆత్మను లోతైన జీవజలంగా తీసుకుంటాము. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఒక జీవజల ఊటగా లేదా జీవజల నదిగా మారి ఇతరులకు జీవాన్నిచ్చే జీవజలంగా ఉంటాము మరియు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తాము. ఆమేన్.